సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పనితీరు మరింత ప్రతిష్టాత్మకంగా అవకాశం లభిస్తుందని జిల్లా అదనపు ఎస్పీటీ పద్మనాభరెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్ఐలు, టెక్నికల్, సిసిటిఎస్ సిబ్బందితో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీటీ పద్మనాభరెడ్డి పాల్గొని మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్ఐలు, టెక్నికల్, సిసిటిఎస్ఎస్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి పాల్గొని మాట్లాడుతూ వృత్తిని ప్రేమించిన వాళ్లే మంచి పనితీరు కనపరుస్తారని చెప్పారు. తెలంగాణలో పోలీస్ శాఖ ఆధునిక హంగులతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రంగా వినియోగిస్తున్నదని తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోలీస్ శాఖ వినూత్న విధానాలతో ముందుకు సాగుతూ ప్రజలకు అత్యంత సమర్థవంతంగా సేవలందిస్తుందన్నారు. ముఖ్యంగా సాంకేతిక వినియోగం క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. పనితీరులో సమర్థత కనపరచడం ద్వారా వచ్చే ఫలితాలతో పోలీసు ఉద్యోగంలో ఉన్నందుకు గర్వంగా భావించాలని అన్నారు. ప్రజలకు జవాబు తీరితనం పెంపొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని గుర్తించి సిబ్బంది మొత్తం సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, అనుభవం లేనివారు నేర్చుకోవాలని ఆయన చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పగించిన బాధ్యతనే కాకుండా అన్ని విభాగాల పట్ల అవగాహన పెంపొందించుకుంటూ అన్ని పనులు చేసేలా ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే అన్ని ఫిర్యాదులు కంప్యూటర్లో పొందుపరచడం, ఈ ఛాలెంజ్, ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం, డయల్ 100 కేసులు, ఇలా అన్నింటినీ ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో పొందుపరచడంతో పాటు మొబైల్ అప్లికేషన్స్ లాంటి వాటి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖ వినియోగిస్తున్నదని గుర్తు చేశారు. ట్రాఫిక్ సిఐ సురేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు, సిసిటిఎన్ఎస్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.